హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ స్టార్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు ఈవినింగ్ వరకు వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ అయితే ఇంకా నా కొడుకు అయితే వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ చేత చాకోస్ తీసుకొచ్చుకున్నాడు. అయితే చాకోస్ అయితే అసలు నేను ఫస్ట్ టైం అనుకుంటున్నా, సెకండ్ టైము నా ఛానల్లో చాకోస్ అయితే నేను పిల్లలకు ఇవ్వను. ఎప్పుడో ఒక్కసారి అండి, చిన్నప్పుడైతే భలే తింటుండే నా కొడుకు అయితే. ఇంకిప్పుడైతే చాకోస్ అయితే నేను ఎక్కువ పెట్టనండి. కెలాక్స్ అవి ఇట్లా హెల్దీ ట్రై చేస్తాను, ఎక్కువ జంక్ ఫుడ్ అయితే నేను ఇవ్వనమాట. ఈ చాకోస్లో కూడా పురుగులు వస్తున్నాయి అన్నారు ఆ మధ్య, ఇంకా మొత్తానికే మానేసామన్నమాట. ఇంకా మా పాప అయితే మిల్క్ తాగదు కాబట్టి ఇంకా ఆమెకు అట్లనే డైరెక్ట్ ఇచ్చేసాను. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే నేను అంటే డిన్నర్కి, నిన్న నైట్ డిన్నర్కి ఎగ్ ఫ్రై చేస్తున్నాను. వెజిటేబుల్స్ ఏం లేవు అన్నమాట, అంటే సోరకాయ అండ్ వంకాయలు ఉన్నాయి కానీ అవి టమాటో లేదండి. కొంచెం వంకాయలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తే బాగుంటుంది కానీ ఇంకా పాపకైతే బాగాలేదు కాబట్టి పచ్చిమిర్చి వేస్ట్ చేసేదానికంటే ఇంకా ఎగ్ ఫ్రై చేసి ఆమెకు కొంచెం పెరుగు పచ్చడి చేయొచ్చు అని అనుకొని ఇంకా చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని కొన్ని సార్లు అయితే కర్రీస్ వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవి తినాలనిపించవు కదా, రొటీన్గా కూరగాయలు కూడా తినాలనిపించవు. నాకేనా అందరికీనా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడైతే పెరుగు అండి, ఇది ఇంక దీన్ని గిలగొట్టి దీంట్లో ఉప్పు కారం వేసేసుకొని దీన్ని పో పెట్టుకుందామని అట్లయితే తింటదండి మా పాప మంచిగా. అందుకోసమని ఇంకా అట్లా చేస్తున్నాను. ఆమె కోసం అయితే పెరుగు పచ్చడి, ఇంకా మా కోసం అయితే ఎగ్ ఫ్రై చేశాను. వీడియో చూస్తున్న వాళ్ళు అయితే కొంచెం లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, శనగపప్పు మంచిగా వేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే అల్లం ముక్కలు ఏం వేయలేదండి, సింపుల్గానే పోపు పెట్టేశాను. కొంచెం పసుపు వేసుకోవాలి, అంతే అండి. చాలా బాగుంటుంది ఇది. మరీ వాటర్ వాటర్గా కాకుండా కొంచెం దగ్గరగా పెరుగు పచ్చడిలో, అంటే మరీ కొంతమంది వాటర్ వాటర్ చేసుకుంటూ ఉంటారు పచ్చిపులుసు మాదిరిగా, అలా కాకుండా కొంచెం దగ్గరగా చేసుకోవాలండి. మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది నాకైతే ఇది. ఈ పెరుగు పచ్చడి చపాతీలోకి అయినా సరే, జొన్న రొట్టెలోకి అయినా సరే, రైస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట, చాలా ఇష్టము. ఇంకా చపాతీలు కూడా చేశాను, అన్నం అయితే ఏమి ఉండలేదు, మార్నింగ్ది ఉండే కొంచెం. ఇంకా చపాతీలు లైట్గా ఒక ముద్ద అన్నం తినేయచ్చు అని చెప్పి ఇంకా నేనైతే రైస్ ఏం చేయలేదు. ఇంకా పాపకి బాగాలేదు, ఇంకా ఎక్కువ ఆకలేం అనిపించలేదు, అవసరమైతే వండుకోవచ్చు అని చెప్పి ఇంకా చపాతి చేశాను. నా కొడుకుకి అయితే ఇంకా ఇట్లా రోల్ చేసిస్తే, కర్రీ అయినా సరే, ఎగ్ అయినా సరే, ఏదైనా సరే ఇట్లా రోల్ చేసిస్తే మంచిగా తింటాడు అనమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇదే జోక్ అనిపిస్తుందండి, అందుకే క్లిప్ యాడ్ చేశాను. సోఫా దిండు మధ్యలో మూతి పెట్టి పడుకుంటాడండి, నాకు చాలా క్యూట్గా జోక్గా అనిపిస్తుంది అనమాట, అందుకోసం అట్లా యాడ్ చేసిన. ఇంకా పాపనైతే పంపించట్లేదు స్కూల్కి, కొంచెం తగ్గింది కానీ నైట్ ఫీవర్ వచ్చిందనమాట, అందుకోసం ఇంకా మా పాపనైతే స్కూల్కి పంపించట్లేదు. ఇంకా నా కొడుకునైతే డ్రాప్ చేసేసి మా హస్బెండ్ కూడా ఇంకా బయలుదేరి స్టోర్కి వెళ్ళిపోతున్నారు. నాకు ఓహో ఫ్రెండ్షిప్పా, ఫ్రెండ్షిప్ డే అయిపోయినాకనా? పెట్టుకున్నానా?
ఉండండి, ఇప్పుడు వచ్చిన తర్వాత పెట్టుకుంటా. ఇప్పుడు ఈ స్టోర్కి వెళ్తున్నా కదా, వద్దు మా వద్దు రాగా. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళేసరికి ఇంకా డాడీ కూర్చి కదా, ఇంకా వాళ్ళ డాడీతో ఆడి ఇంకా ముచ్చట్లు చెప్తూ ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిన తర్వాత ఇంకా మా మమ్మీకి అయితే నేను కాల్ చేసి ఉండే. ఇంకా ఇక్కడ మా పాప ఈలోపు ఏం చేస్తుందంటే ఫోన్ మాట్లాడుతూనే ఉన్నానండి. ఇక్కడ ఏందబ్బా వీడియోకి వాయిస్ ఇవ్వకుండా మాట్లాడుతుంది ఎవరితోనో అనుకుంటారేమో. ఇంకా ఇక్కడ మంచినీళ్ళు పట్టుకుంటూ కాల్ మాట్లాడుకుంటూ నేను ఇక్కడ మంచినీళ్ళు అయితే పడుతున్నాను. ఇంకా మా పాప అయితే ఆల్బమ్ చూస్తుందండి, మా పెళ్ళి ఫొటోస్ చూస్తుంది. ఈ సాటర్డే మాది యానివర్సరీ ఉందన్నమాట, మ్యారేజ్ డే ఉంది. అందుకోసం ఇంకా ఆ విషయం నేను మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా మా ఇంకా ఆల్బమ్ అయితే చూస్తూ ఉంది. ఇంకా అదనమాట, నేను కూడా ఆల్బమ్ చూస్తూ ఇంకా అప్పుడు ఇట్లున్నా అట్లున్నా అనుకుంటూ ఇంకా మా అమ్మకు చెప్పుకుంటూ ఇంకా మాట్లాడేసి ఇంకా మేము అవి చూస్తూ ఉంది. మా పాప ఇంకా నేనైతే నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే. ఇంకా అంట్లో అయితే లేటే అడుగుతూ ఉంటానండి. చాలా వరకు అయితే అన్ని పనులు చేసుకుంటాను కానీ అంట్ల దగ్గరికి వచ్చేసరికి నాకు ఇంకా కాస్త లేట్ అవుతుంది. ఇంకా కొంచెం తగ్గిందో లేదో ఫీవరు. ఇంకా ఏమైతే ఇంకా ఆటలు పెట్టింది, ఇంకా ఆడుతూనే ఉందన్నమాట. ఇంకా లంచ్కి అయితే మార్నింగ్ ఏం చేశానో చూపించలేదు కదా, రైస్ చేశానండి మా హస్బెండ్కి. మా బాబుకి అయితే బాక్స్ పెట్టి పంపించాను కదా. ఇంకా సాంబార్ అండ్ గోరుచిక్కుడు ఫ్రై అండి, అండ్ ఎగ్ ఫ్రై అన్నమాట. ఎగ్ ఫ్రై నైట్ది, గోరుచిక్కుడు ఫ్రై ఇంకా మా ఆంటీ పంపించింది అన్నమాట సాంబారు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ కూడా నేను ఏం చేయలేదండి, నైట్ది రైస్ ఉండే అన్నమాట. ఇంకా సాంబార్ వేసుకొని తినున్నాము. అందుకోసం ఇంకా సాంబార్ అండ్ ఈ సైడ్కి మార్నింగ్ పాపడ్స్ కూడా వేయించున్నాను, వాటితో తిన్నామన్నమాట. ఇప్పుడు ఆంటీ పంపించిన గోరుచిక్కుడు ఉంది కదా ఫ్రై, అది తినొచ్చాను. ఇంకా వాళ్ళకి బాక్స్ కట్టేశాను కాబట్టి. ఇంక ఇక్కడికి అయితే ఇడ్లీకి నానబెడుతున్నాను. 2 గ్లాసుల మినప్పప్పుకి గ్లాస్నర మినప్పప్పు పోసుకుంటాను నేను. మినప్పప్పు ఎక్కువనే వేసుకుంటాను, అట్లా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అని నాకు మా ఆంటీ చెప్పింది అన్నమాట. అందుకోసం ఇంకా అప్పటి నుండి అట్లనే చేస్తాను. అట్లనే మంచిగా వస్తాయి, చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితే. అన్నం పెట్టాలా వాత్సల్య? సాంబార్ ఎట్న ఇంకా మా పాపకైతే అన్నం పెడదామని చెప్పి అడిగితే అన్నం పెట్టు అని అందనమాట. ఇంకా అన్నం అయితే వేస్తున్నాను. ఇంకా వేడి చేసేవి ఫుడ్ ఏది పెట్టట్లేదండి. ఇంకా సాంబార్ వేసి ఇస్తున్నాను. ఎవరైనా నా వీడియోని మొదటిసారిగా చూస్తే తప్పకుండా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? టార్చ్ లైట్ ఆన్ చేయలేదండి కిచెన్లో, అందుకే అలా ఉంది ఫస్ట్లో వీడియో. ఇంకా తనకు అన్నం పెట్టేసి ఇంకా తర్వాత ఈ తలలో మళ్ళీ వర్షం పడితే పేలు రావడం, స్కూల్కి వెళ్ళినప్పుడు పేలు రావడము ఇలా జరుగుతుందండి. ఎంత పెయిన్లకి నేను లోషన్ కూడా నా ఛానల్లో షేర్ చేస్తున్నాను. ప్రతి సండే నేను ఏం చేస్తాను, లోషన్ పెట్టి అంటే పేర్లు ఎక్కువ ఉన్నప్పుడు పెట్టి స్నానం చేయిస్తాను, హెడ్ బాత్ చేయిస్తాను. అప్పుడు పోతాయి, మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ వస్తున్నాయండి. ఇంకా ఈ పెయిన్లు అనేవి కామన్ అంటున్నారు చాలా వరకు. ఇంకా ఎప్పుడు పోతాయో చూడాలండి. కుంకుడుగాయలు పెట్టమంటున్నారు, కుంకుడుగాయలు పెడితే నాకేమో అవి దంచి వాటి నురుగా సరిగ్గా రాదు అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట నాకు. కానీ అవే మంచిది, వెంట్రుకలు కూడా పెరుగుతాయి, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అని అంటున్నారు. ఈసారి కుంకుడుగాయలు తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నాను, అవి పెడితే పెయిన్లు ఉండవు అని అంటున్నారు. చూడాలి తేవాలి ఈసారి. ఇంకా సడన్గా వర్షం వచ్చిందండి. ఆ వర్షం వస్తుంటే ఇంకా ఒక చాలా రోజులే అవుతుంది కదా వర్షం ఆగిపోయి, ఇంకా వర్షం పడుతుంటే ఎండ కొడుతుంది కదా, స్మెల్ అనేది ఎంత బాగొస్తుందంటే ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా బయట బట్టలుండే ఫాస్ట్గా ఇంకా మా పాప నేను కలిసి తీసేసామన్నమాట. స్మెల్ ఎంత బాగుందో, ఎండ కొడుతుంది వాన వస్తుంది, అప్పుడే కూల్గా ఎండ పోయింది మళ్ళీ అప్పుడే వర్షం వస్తుంది. అబ్బా బాబా భయపడాలి వాన.
అంతే అంటవా? ఏందమ్మా నీ చదువు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు చూద్దాం. కిచెన్ ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇక్కడ అయితే. ఇంకా ఎప్పటి బట్టలు అప్పుడే మడత పెడతాను, లేదా రెండు రోజులు పెట్టానంటే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట, చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మడత పెట్టడం బెస్ట్ అని చెప్పి చాలా వరకు అట్లానే మడత పెడుతూ ఉంటాను. ఇంకా మా పాప కూడా మడత పెడతా ఉంటుంది. మా పాప ఉంటే అయితే ఇంకా హెల్ప్ బాగా చేస్తుందండి, తన కొంచెం బాగున్నా హెల్ప్ బాగా చేస్తుంది. నాకైతే చేతి కింది పనులు మంచిగా వింటుంది అన్నమాట. ఇంకా తనకు బాగాలేదు కాబట్టి ఇంకా నేనే మడత పెడుతూ ఉన్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, ఓకేనా? మోటివేషన్ వీడియోస్ అండ్ కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ రూపంలో పెడుతూ ఉన్నాను అన్నమాట. ఒకవేళ లాంగ్ వీడియో ఇష్టపడకపోతే షార్ట్ వీడియోస్ కూడా చూడండి, లైక్ అయితే ఇవ్వండి చూసి. ఇంకా తర్వాత వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారన్నమాట, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఇంకా ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, టీచ్ చేస్తుంది, ఇంకా ఆమె అక్కడ కూర్చోబెట్టింది అన్నమాట. ఇంకా అది ఇంకా మా బాబు వచ్చిండు అనమాట. మా బాబు వచ్చినప్పుడు షూట్ చేయలేదు, నేను పండుకొని ఉండే. ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోయారు మా హస్బెండ్. తర్వాత హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కంప్లీట్, వాళ్ళ ఫ్రెండ్ ఏమో వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తాడో అని ఆడుకోవడానికి. ఇంకా ఆ డైరీ సైన్ పెట్టేశాను, హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా తర్వాత మిల్క్ పెట్టేశాను స్టవ్ పైన. ఈ చోలే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అనమాట, ఉడికించినవి ఉండే. ఇంకా అవి పోపు పెట్టేసి నైట్కి అయితే ఇది ఫ్రై, పప్పు సాంబార్ ఉంది కాబట్టి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వెల్లుల్లిపాయ కారం వేసి. ఇంకా ఇందులో చోలే మసాలా వేసి కొంచెం పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇంకా బయట వర్షం వస్తుందని ఇంకా చెట్టుకేని కరివేపాకు అయితే ఏం తెలియదు, ఇంకా అట్లనే చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి, నేను కూడా ఇంకా టీ కూడా పెట్టుకున్నాను అన్నమాట. మా బాబు కోసం పాలు, ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను. ఆ టీ మరిగేలోపు ఇంకా మేమైతే ఈ స్నాక్స్ తినేద్దామని చెప్పి ముగ్గురం కూర్చొని స్నాక్స్ అయితే తింటూ ఉన్నాము. ఈ చోలే ఈ ఇది నేను ఒక ఈ మంత్ అండి, అంటే ఇప్పుడు ఆగస్టు కదా, జూలై మంత్లో నేను ఎక్కువ స్ప్రౌట్స్ ఇవ్వడము, ఇలా ఉడికించిన సీడ్స్ పెట్టడం పిల్లలకి ట్రై చేశాను. నాకు రిజల్ట్ కనిపించిందండి, పిల్లలకి చాలా మంచిదండి. ఇట్లాంటి స్ప్రౌట్స్ ఇంకా జొన్న దోశలు ఇలాంటివి నేను ట్రై చేశాను, మంచిగా పిల్లలు యూజ్ అనిపించింది. నాకైతే యాక్టివ్గా ఉన్నారు, మంచిగా అనిపించింది హెల్త్ పరంగా. ఇంకా అదేందో ఈరోజు మా పాప నాకు కూడా పాలు కావాలి మమ్మీ అని అంటే సరే అని ఆమె కప్ అండేది. ఇంకా ఆమె కప్లో ఆ మిల్క్ హార్లిక్స్ వేసి ఇచ్చాను, నేను టీ పెట్టుకున్నాను కదా నేను టీ పోసుకున్నాను. మా బాబుకి అయితే ఇంకా రెగ్యులర్గా ఇచ్చినట్టే పాలు ఇచ్చాను. వాడు తాగుతున్నంతసేపు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు అన్నమాట ఇక్కడ. ఇంకా నా కొడుకు అయితే ఇంకా మిల్క్ తాగేసి వెళ్ళిండు, సడన్గా కింద పడినట్టు సౌండ్ వచ్చింది, చూస్తే దెబ్బ అయితే తగలలేదు. ఇంకా మా పాప చూడ్డానికి వెళ్ళి ఏం కాలేదులే మమ్మీ నువ్వు టెన్షన్ పడకనా అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా అది ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇది, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.